నమస్కారం. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమాన్ జయంతి ముఖ్యంగా హైందవుల పండుగలలో యువత ఎక్కువగా నిర్వహించుకునే పండుగ హనుమాన్ జయంతి. బడిలేని ఊరు ఉన్నది కానీ హనుమాన్ గుడి లేని ఊరు లేదు అనేది హైందవుల నమ్మకానికి, వారి సనాతన సంస్కృతికి నిదర్శనం. ధర్మం గెలిపించుటకు సహాయంగా స్వామి భక్తితో సాహసం చేసిన దివ్య చరిత్రం, ముక్తి మార్గాన్ని చూపిన లోక కళ్యాణం చేసిన మారుతి చరిత్రం, స్మరించిన భజించిన మహిమాన్విత సుందర చరిత్రం, విశ్వానికే విధేయతను విఘ్నతను సంస్కారాన్ని స్వామి భక్తిని సన్మార్గాన్ని నేర్పిన హనుమాన్ పుణ్య చరిత్ర మానవాళికి ముక్తి మార్గం. ఈ యొక్క రుద్రాభిషేకము ఎవరినైనా కానీ చెరువు రసంతో చేస్తే వేద పారాయణ ఓం నమ ఇదిహే ఓం బ్రహ్మణే దేవం భాగేభ్యో ఓం శ్రీవత్సాయ నమః. నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ. ఆజ్మీర మల్ల కుతాన మనోభిష్ట ప్రదాయని మల్యాల నివాసాయ నమో స్థాపన నివాసిని. ఈరోజు చైత్ర పౌర్ణమి సందర్భంగా ఆజ్మీర మల్ల మల్యాల ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ జయంతి చేయడం జరిగింది. గత 15 సంవత్సరాల క్రితము మల్యాల ఆంజనేయస్వామి దేవాలయంలో విగ్రహం కట్టించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఏదో విధంగా అన్న చైత్రపూర్ణంగా అన్నదానం చేస్తూ ఈ యొక్క 16వ సంవత్సరం సందర్భంగా స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకము మరియు 50 లీటర్లతోటి పంచామృత అభిషేకము, మంత్రపుష్పార్చన, కీర్తప్రసాద కృషి జరిగింది. తర్వాత మల్లెడ గ్రామంతో కూడా మహా అన్నదానం ఇచ్చేసి అన్నదానం స్వీకరించి భగవంతుని యొక్క కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాము. అట్లాగే ఈ యొక్క స్వయంభూ ఆంజనేయ స్వామికి ఎవరైతే 32 ప్రదక్షిణాలు చేస్తారో విశేషంగా హనుమతి కృప పాత్రలే కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ, జై జయ శ్రీమన్నారాయణ. సకల గుణ విధానం వానరాణ మదీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి.